ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్ అండి, గుడ్ మార్నింగ్. ఏ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మీ కొరకు ప్రతిదినం మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు మీ జీవితాలు, మీ కుటుంబాలు బాగుండాలని, మరి మేము దేవుని సన్నిధిలో ప్రతి ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యం కలిగి ఉండండి, మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగే మీ ద్వారా గొప్ప సాక్ష్యాలు మేము వింటున్నాం. ఈ ఉదయం దేవుని వాగ్దానం ద్వారా మా జీవితాలు కట్టబడుతున్నాయండి. మా జీవితాల్లో మేము మార్పును చూస్తూ ఉన్నాం. ఎలా నడుచుకోవాలో ప్రతీది కూడా దేవుడు ప్రతిరోజు మాకు నేర్పిస్తున్నారనే మాటలు మేము వింటున్నప్పుడు ప్రభువులు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. దేవుని మాటలు చాలా గొప్పవండి. దేవుని మాటలు చాలా విలువైనవి. ఆయన మాటలు పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం దేవుని వాగ్దానము, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనకు సహాయకుడై ఉన్నారు, అవునా కాదండి? ప్రతి విషయంలో మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. మరి మనకెందుకు భయము కదా? అందుకనే దేవుడు అంటున్నారు, ఈ ఉదయకాల సమయంలో నిన్ను విడువను, ఎన్నటికీ ఎడబాయనని నేను చెప్తున్నాను కదా. ప్రతి విషయంలో నేను గొప్ప కృపను చూపించే దేవుడై ఉన్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి శోధన మధ్యలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నేను నీకు సహాయము చేసే దేవుణ్ణని నీవు ఎరిగి విశ్వసించినట్లయితే నీ జీవితంలో నేను గొప్ప కార్యాన్ని చేస్తాను అంటున్నారు. ఆమెన్. ఎవరైతే ప్రభు నా సహాయకుడు, నేను ఏమాత్రము భయపడనని చెప్తారో వారి జీవితాల్లో అద్భుతమండి. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ఆ విశ్వాసం మీకుందా? ప్రార్థనతో ముందుకు సాగుతున్నారా? ఎంతకాలం అవుతుందండి ప్రార్థన చేయక? దేవుని మీద ఆధారపడకుండా ఎవరైతే ఉంటారో వారికి ఎల్లప్పుడూ భయమే. ఎల్లప్పుడూ మరి ఆ ప్రతి పరిస్థితిని బట్టి ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రతి పరిస్థితి విషయాల గురించి ఆలోచిస్తూ వారి జీవితాల్లో వారే నాశనం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు కదా, ప్రభు నా సహాయకుడు, నేను భయపడను అని ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే ప్రార్థనతో, ప్రార్థన జీవితంతో దేవుని మాటని విశ్వసించి నమ్మి దాని ప్రకారం జీవిస్తారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టరు, ఎన్నటికీ వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమెన్. తల్లైనా మర్చిపోయిద్దేమో కదండి, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, నమ్మిన వారే కాదని మనల్ని మరి త్రోసిస్తారేమో, లేకపోతే నమ్మిన వారే మన చెయ్యి విడిచిపెట్టి చాలా విషయాల్లో మనల్ని కృంగిపోయేలాగా చేస్తూ ఉంటారేమో. కానీ దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టరు. ఆయన మన సహాయకుడు, ఆయన మన దేవుడై ఉన్నారు. మనము ఏ విషయంలో భయపడాల్సిన అవసరము లేదు. ఈరోజున ఎవరైతే మరి ఈ మాటల్ని పట్టుకొని ప్రార్థిస్తారో, మరి ఎవరి జీవితాలైతే మరి దేవుని మాటల ప్రకారం ముందుకు సాగుతూ ఉంటాయో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని చేస్తారు. మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఏ విషయాల్లో మీరు బాధపడుతున్నా, ఏ విషయాల్లో మీరు కృంగిపోయి ఉన్నా, మీరు ఒంటరిగా ఉన్నా, దేవుడు సహాయం చేసే దేవుడు. ఆమీన్. చాలామంది అంటూ ఉంటారు, నాకెవరు లేరు. ఎవరు లేకపోతే ఏంటండి, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నిజమైన సహాయం చేసే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఈ మాటలు పట్టుకోండి. అయ్యా, నువ్వు సహాయం చేసే దేవుడవు కదా, నేను భయపడట్లేదయ్యా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీవే నాకు తోడుకాండు, నీవే నన్ను నడిపించు, నీవే నన్ను గైడ్ చేయి, నీవే ప్రతి ఆటంకాల నుంచి తప్పించు, విడిపించు అని ప్రార్థన చేస్తారు. వారి జీవితాల్లో అద్భుతం. ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన వాడ, ఆలోచనకర్త, ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి అయా ఇదిగో మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం. దేవ ప్రభువే నా సహాయకుడు, నేను ఏమాత్రము భయపడను అనే మాటలు మా
ఆత్మీయ జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు మాకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తున్నాయా. ఉదయకాల సమయంలో నేను ఆశ్రయించిన వారికి అయా ఏ భయము ఉండదు, ఏ కొరత ఉండదు. అయా ఇదిగోండి సహాయం చేయండి, ఎందుకంటే మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు, మీరు మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. ప్రభా ఇదిగోండి ప్రత్యేకింపబడిన మాటలు మా అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. మేము ధైర్యంతో ముందుకు సాగుదాం గాక. ఏ పరిస్థితి గురించి ఆలోచించకుండా భయపడకుండా ముందుకు సాగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీవే మా సహాయకుడు అని ప్రతి విషయంలో మీ మీద ఆధారపడే వారంగా మీ ముందుము గాక. అద్భుతం జరిగించని ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి, ధైర్యం చేత నింపండి. అలాగనే ఉదికలేశంలో ఎంతమంది అయితే విశ్వాసాన్ని ప్రార్థన జీవితాన్ని కోల్పోయి అయా ఎదుగోండి ప్రతి విషయాల గురించి బాధపడుతున్నారో చింతిస్తున్నారో, అయా మీ వైపు కాకుండా మనుషుల వైపు చూస్తున్నారో, వారందరి జీవితాల్లో ప్రభా ఎదుగోండి మీరే కార్యము జరిగించండి. ప్రభా పరిస్థితి రాగానే భయపడే వారిగా కాకుండా, మనుషుల మీద ఆధారపడే వారిగా కాకుండా మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉందరు కాక. మిమ్మల్ని ఆశ్రయిస్తేనే మాకు నిజమైన విజయము. మేము ప్రార్థిస్తున్నాం అద్భుతం జరిగించండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్ మ్యారేజ్ డేస్ స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ మీ కృప మీ కనికర మెండుగా విడుదల చేస్తూ బ్లెస్ చేయమని అద్భుతం జరిగించమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక.